టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అతయ్య, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అనవసరంగా గొడవ పెద్ద చేయడం తప్ప ఇంకేమీ లాభం ఉండదు. గీత, నువ్వు నన్ను ఆ రోజు గమ్మునుండమని చెప్పావు, అలాగే పూర్ణిమ కూడా చెప్పుంటే బాగుండేది. అమ్మమ్మ, పూర్ణిమ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, కానీ అడిగిన విధానమే బాగోలేదు. కోపంగా కాకుండా మామూలుగా అడుగుంటే బాగుండేది. పెళ్ళికొడుకు వాళ్ళు మనమిచ్చినవి నిజమైన బంగారమా లేక గిల్ట్ నగల అని అందరి ముందు అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అదే విషయం కాస్త సరదాగా నవ్వుతూ అడుగుంటే అసలెవ్వరూ పట్టించుకునేవారే కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? మావయ్య, నిశ్చితార్థం జరగకుండా ఇలా జరుగుంటే వేరే ఏదైనా ఆలోచించేవాళ్ళం, కానీ తాంబూలాలు పుచ్చుకున్నాం. అయితే నిశ్చితార్థం అయిపోయినట్టే కదా. అవునమ్మా, కానీ నిశ్చితార్థానికి వ్రాస్తున్న లగ్న పత్రికని తగలబెట్టేయండి అని చెప్పి వెళ్ళారు కదమ్మా, మళ్ళీ ఏం మోహం పెట్టుకుని వెళ్తాం? అంటే అన్నారు మావయ్య, మీకు తెలియదేముంది, పెళ్లి జరిగేలోపు సవాలక్ష సమస్యలు వస్తాయి. తలా ఒకరు తలో రకంగా మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకుంటే ఎలా? వాళ్ళు శాంతంగా మాట్లాడితే మాట్లాడే పరిస్థితిలో లేరు గీత. ఇప్పుడు ఏం కొంప మునిగిందండి? మనం అలా అనడం తప్పని అంటున్నాను కదా. నిజమే కదా, తప్పు మనదే అని ఒప్పుకుందాం. దాంతో మనకి పోయేదేముంది? ఐశ్వర్య సురేష్ని ఇష్టపడింది, తన కోసమైనా మనం ఒక మెట్టు దిగాల్సిందే. వదినా, ఏ పెద్దవాళ్ళం మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో తలదూరుస్తావేంటే? అమ్మమ్మ, తనేదో చెప్పాలనుకుంటోంది, చెప్పనివ్వండి. ఐషు, ఏమిటైషు చెప్పు. వదినా, నా కోసం ఎవ్వరూ అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించినట్లు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. మన వైపు తప్పుందని మనం ఒప్పుకున్నాం కదా, వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి కదా. మొదలుపెట్టింది వాళ్లే కదా. సరే ఐషు, వాళ్లే గొడవ మొదలుపెట్టారు, మనం దాన్ని పరిష్కరిద్దాం. ఒక చిన్న బ్రేస్లెట్ కోసం సంబంధం తెగిపోవడం ఏమీ బాగోలేదు. మావయ్య, మీరేమంటారు? మావయ్య, దీంట్లో ఆలోచించడానికి ఏముంది మావయ్య, మాట్లాడి చూద్దాం, వాళ్ళు అర్థం చేసుకుంటారని అనిపిస్తోంది. నాన్న, వదిన కరెక్ట్గా చెప్తోంది, పూర్ణిమ తరపున వాళ్ళకి నేను సారీ చెప్తాను. అది పెద్ద సమస్య కాదు రఘు, మనం వివరంగా వాళ్ళకి చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఏంటి మావయ్య ఇంకా ఆలోచిస్తున్నారు? సరేనమ్మా, వెళదాం, వెళ్ళి మాట్లాడదాం. నన్ను కూడా రమ్మంటారా? అమ్మమ్మ, దయచేసి అంత పని చేయకు. నువ్వు నువ్వు చెప్పే సంగతులు వాళ్ళకి అర్థం కాక అసలుకే మోసం వస్తుంది. భోంచేయి. ఈ పెళ్లి జరగదు.
అంజలి 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 ఆపరేషన్ అయిపోయిందా? ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు కదా. నిన్ను నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అమ్మా? నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళమని రాము అంకుల్కి చెప్పాను, వార్డెన్ మేడంకి కూడా చెప్పాను. అందరూ తీసుకెళ్తామని చెప్తున్నారే కానీ ఎవరు నీ దగ్గరికి తీసుకురావట్లేదమ్మా. కనీసం నువ్వైనా నన్ను చూడడానికి రావచ్చు కదమ్మా, ఎందుకు రావట్లేదు? రాలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా, అందుకే రాలేదు. అందుకే ఇక నుంచి రాము అంకుల్ చెప్పినట్టుగా విను. నీకేం కావాలన్నా రాము అంకుల్ని అడుగు. ఆ అంకుల్ నాకంటే నిన్ను బాగా చూసుకుంటారు, సరేనా? నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు కదమ్మా, ఇంకా రాము అంకుల్ ఎందుకు? అమ్మకి ఇది వరకులా నిన్ను చూసుకోవడం కుదరదమ్మా, అర్థం చేసుకో. నీకోసం ప్రాణమైనా ఇస్తారు రాము అంకుల్. నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటుందమ్మా. నా కోసం నువ్వు ఎప్పుడు బాధపడకూడదు, సరేనా? ఇక నేను వెళ్ళిరానా? అమ్మా వెళ్ళొద్దమ్మా. అమ్మ మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా.